హే గైస్ ఈ పిరమిడ్ లో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది ఇది కంబోడియాలో కోకర్ అని పిలువబడే ఒక హిందూ దేవాలయం ఆర్కియాలజిస్టులు అండ్ హిస్టోరియన్లు ఇందులో ఉన్న ఈ రహస్యంతో పూర్తిగా పిచ్చెక్కిపోతున్నారు ఇది చాలా పెద్ద పిరమిడ్ కదా కానీ ఈ పిరమిడ్ ని కట్టడానికి ఎంత టైం పట్టుంటుందో అని ఒకసారి ఊహించండి కొన్ని సంవత్సరాల కొన్ని నెలల లేదు ఈ పిరమిడ్ ని కేవలం పన్నెండు గంటలలోపు కట్టారు అవును దీన్ని రాత్రికి రాత్రే కట్టి ముగించేశారు సూర్యుడు అస్తమైన తర్వాత దీనిని కట్టడం స్టార్ట్ చేసి మరుసటి రోజు సూర్యోదయం సమయానికి పిరమిడ్ ని పూర్తిగా కట్టి ముగించేశారంట ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుందని నాకు తెలుసు కానీ ఇది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పిన కథ మాత్రమే కాదు మనకు ఇది నిజమని నిరూపించడానికి ఆధారం ఇంకా దీనికి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కోకర్ ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు ఒక రాతి శాసనాన్ని కనిపెట్టారు ఇందులో ఈ పిరమిడ్ ని కట్టిన తేదీని మాత్రమే కాకుండా దీని పై భాగంలో ప్రధాన లింగాన్ని ప్రతిష్ఠించి మొదట పూజలు చేసిన సమయం కూడా ఖచ్చితంగా తెలిపారు ఈ లింగం డిసెంబర్ పన్నెండు తొమ్మిది వందల ఇరవై ఒకటి ఏడిలో ప్రతిష్ఠించబడిందని ఇంకా ఆచార కర్మ యొక్క సమయాన్ని ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు నమోదు చేశారని శాసనం స్పష్టంగా చెప్తుంది అఫ్ కోర్స్ ఈ శాసనంలో పురాతన హిందూ క్యాలెండర్లో ఉన్న తేదీల ప్రకారం చెక్కారు కానీ ఈ తేదీ ఎక్స్పర్ట్స్ అందరినీ పూర్తిగా మతిపోయేలా చేసింది ఎందుకో మీకు తెలుసా ఎందుకంటే ఈ తేదీకి కొద్ది రోజుల ముందు ఈ పిరమిడ్ ను నిర్మించిన రాజు ఈ ప్రాంతానికి వచ్చారు ఈ పిరమిడ్ ని నాల్గవ జయవర్మన్ అనే రాజు నిర్మించాడని ఎక్స్పర్ట్స్ అందరూ ఒప్పుకుంటున్నారు ఈ నాలుగవ జయవర్మన్ కు ఇక్కడ నుండి అరవై మైళ్ళ దూరంలో ఉన్న అంకువాడ్ సిటీలో ఉండే ఈయన బంధువులతో అధికార వివాదాలు ఉన్నాయి అందుకు అతను మహిళలు అలానే పిల్లలతో ఇంకా పదివేల కంటే తక్కువ మంది సైనికులతో సహా ఈ అడవికి రావాల్సి వచ్చింది అతను ఈ పిరమిడ్ ని కట్టి కొద్ది రోజులకు ముందే ఆయన తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇక్కడికి పారిపోయి వచ్చాడు ఈ పిరమిడ్ సైజు ను చూడండి ఇది చాలా పెద్దగా ఉంది ఇది రెండు వందల అడుగుల పొడవు ఇంకా రెండు వందల అడుగుల వెడల్పుతో ఉంటుంది ఇది సుమారు వంద అడుగుల ఎత్తుతో ఉంది అయితే ఈ పిరమిడ్ను కట్టడానికి ఎన్ని రాళ్లు అవసరమై ఉంటుందని కొంచెం ఆలోచించండి ప్రతి బ్లాక్ బరువు పౌండ్లు లేదా కిలోగ్రాంలలో కూడా లేదు ఒక్కొక్కటి టన్నుల బరువు ఉంటుంది ప్రతి బ్లాక్ ను జరపాలంటే చాలా మంది అవసరం అప్పుడే వీటిని జరపగలం ఇక్కడ ఇన్ని వేల కొడది రాతి బ్లాక్లను ఎలా ఉంచుంటారు మరీ ముఖ్యంగా వాళ్ళు ఈ బ్లాక్లను ఇంత పై ఎత్తుకు ఎలా ఎత్తారు ఎక్స్పర్ట్ల అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ర్యాంప్ను తయారు చేసి అంటే నడవడానికి వాళ్ళులాగా ఒక దారిని తయారు చేసి చాలా ఏనుగులను పెట్టి వాటిని బాగా ట్రైన్ చేసి తర్వాత వీటికి ఈ బ్లాక్లను తగిలించి పైకి తరలించుంటారని చెప్తున్నారు ఇవి చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది బాగా గుర్తించుకోండి గాయస్ ఈ ప్రదేశం పదకొండు వందల సంవత్సరాలకు ముందు అప్పుడు ఇంకా దట్టమైన అడవిలాగా ఉండేది అప్పుడు వాళ్ళు మొదట ఈ అడవిని క్లీన్ చేసి ఉంటారు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపై వచ్చిన నాలుగవ జయవర్మన్ కేవలం పదివేల మంది కంటే తక్కువ మందితో కలిసి ఇక్కడికి వచ్చాడు వాళ్లలో ఎక్కువ మంది మహిళలు పిల్లలు వీళ్ళందరూ చేరి కేవలం పన్నెండు గంటలో ఈ పిరమిడ్ ని కట్టుంటారా ఒకవేళ వాళ్ళు మిషన్లను ఉపయోగించి కట్టినా కూడా దీన్ని కట్టడానికి ఎంత పవర్ అవసరమై ఉంటుందని ఊహించుకోండి ఇప్పట్లో మనం ఉపయోగించే మోడర్న్ హైటెక్ మిషన్స్ ను యూస్ చేసినా కూడా ఒక్క రాత్రిలో ఈ పిరమిడ్ ను నిర్మించలేము ఇది సాధ్యం కాని పని అయితే ఇది ఎలా జరిగింది ఈ పిరమిడ్ ని రాత్రికి రాత్రి కట్టడానికి నాల్గవ జయవర్మన్ కు ఒక ఆర్కిటెక్ట్ సహాయం కావాల్సి వచ్చింది అతను ఈ పూర్తి పిరమిడ్ ను వజ్రా అనే సాధనాన్ని ఉపయోగించి కట్టారు ఈ సాధనం ఒక హైటెక్ ఎనర్జీ పరికరం ఇది సుమారు వంద కోట్ల జూల్స్ కంటే అధికమైన ఎనర్జీని ఉత్పత్తి చేయగలదు ఎనర్జీని మనం జూల్స్ తోనే క్యాల్కులేట్ చేస్తాము ఈ వజ సాధనం పురాతన శక్తి పరికరం అని చెప్పవచ్చు దీన్ని ప్రాచీన గ్రంథాలలో వివరించడమే కాదు గుడి శిల్పాలలో కూడా ఈ పరికరాన్ని చెక్కారు అంతెందుకు ఇప్పటికీ కూడా దీని పాత మెటల్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఎందుకు వంద కోట్ల జూల్స్ అని చెప్పానంటే ఈ పరికరం మెరుపు కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని పురాతన గ్రంథాలలో స్పష్టంగా వివరించారు ఇలాంటి ఒక పెద్ద పెరమిన్ని ఒకే రాత్రికి రాత్రే కట్టడం అనేది అసాధ్యం ఇప్పుడు ఈ వజ్ర అంటే ఏంటిది ఐ మీన్ ఇది ఎలాంటి పరికరం వజ్ర అనే పదానికి సంస్కృతంలో డైమండ్ అని కూడా అర్థం ఇంకా ఈ వజ్ర పరికరాన్ని చాలా ప్రత్యేకమైన ఒక పెద్ద డైమండ్ పీస్ తో తయారు చేశారు అది మాత్రమే కాదు బంగారం వెండి లేదా రాయితో చేసిన ఒక కాంప్లికేటెడ్ డివైస్ ఈ వజ్ర పరికరం ఇప్పటికీ కూడా టిబెట్ లో ప్రాచీన వజ్ర యొక్క మోడల్ ని ఇంకా భద్రపరుస్తున్నారు అఫ్ కోర్స్ ఇదంతా వింటుంటే అర్థమే లేని ఒక కట్టుకథ లాగా అనిపిస్తుంది కానీ మీరు అదంతా దీన్ని చూసేవరకే ఇదేంటని అడుగుతున్నారా లండన్ లో ఉన్న నానో టెక్నాలజీ సెంటర్లో మ్యాస టెక్నాలజీ డెవలప్ చేసిన దాన్ని చూస్తే ఇవన్నీ కట్టుకథ అని చెప్పరు ఈ పరికరాన్ని ఒక పెద్ద వజ్రంతో ఒక నీలమణితో ఇంకా రాగితో వీటిని అన్నిటినీ ఉపయోగించి తయారు చేశారు పురాతన వజ్ర పరికరాన్ని తయారు చేయడానికి కూడా ఇవే పదార్థాలను ఉపయోగించారు ఇప్పుడు ఈ మ్యాసర్ టెక్నాలజీ అంటే ఏంటి కాంతిని ఉపయోగించే లేజర్ టెక్నాలజీ మనందరికీ తెలిసింది కానీ మ్యాసర్ టెక్నాలజీలో కాంతికి బదులుగా మైక్రోవేవ్ ను ఉపయోగిస్తారు మ్యాసర్ అంటే మైక్రోవేవ్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అనేది దీని ఫుల్ ఫామ్ ఇంతవరకు చాలా కాలంగా మోడర్న్ సైంటిస్టులు ట్రై చేసినా కూడా మ్యాసర్లను నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉత్పత్తి చేయలేకపోయారు కానీ మార్చ్ నెల రెండు వేల పద్దెనిమిదిలో లండన్ లో ఉన్న సైంటిస్టులు డైమండ్ నీలమణి ఇంకా రాయి కలయికను ఉపయోగించి నార్మల్ రూమ్ టెంపరేచర్ లో అని సృష్టించగలిగారు ఇది మోడర్న్ టెక్నాలజీ అని మనం అనుకుంటున్నాము కానీ పురాతన కాలంలో అదే మ్యాథ్స్ టెక్నాలజీని ఉపయోగించే ఈ కోకర్ గుడిని కట్టారు అనడంలో సందేహమే లేదు అయితే ఇలాంటి ఒక పరికరం ఎలా జయవర్మన్ రాజుకి దొరికింది ఈయనకు స్వర్గలోకానికి రాజైన ఇంద్రుని సహాయం అవసరమైంది ఇంద్రుడు అధికమైన శక్తిని ఉత్పత్తి చేసే ఆ మిషన్ ఇంద్రుని దగ్గర ఉండేది కాబట్టి ఈ గుడిని ఇంద్రుడే ఒకే రాత్రిలో కట్టాడని చెప్తున్నారు అందుకే ఇక్కడ ఉన్న స్థానికులు పక్కన ఉన్న గుడిలో ఆయనను ఆరాధిస్తారు ఆ గుడిని తెల్ల ఏనుగు గుడి అని అంటారు ఈ తెల్ల ఏనుగును ఐరావతం అని మనం అంటాము ఇది ఇంద్రుడి చిహ్నం ఎప్పుడు ఇంద్రుడిని ఈ ఏనుగుపై ఎక్కి వజ్రాయుధంని చేతిలో పట్టుకుని ఉన్నట్టుగా చూపిస్తారు ఈ ఆలయాన్ని జయవర్మన్ రాజు నిర్మించారని ఆర్కియాలజిస్టులు ఇంకా హిస్టోరియన్లు చెప్తున్నారు కానీ ఇక్కడ నివసించే కంబోడియన్ ప్రజలు దీన్ని దేవలోకం అనే గ్రహం నుండి వచ్చిన ఇంద్రుడు కట్టారని నమ్ముతున్నారు ఇవన్నీ కేవలం కట్టుకదలా లేదా నిజంగా ఇంద్రుడు అంతరిక్షం నుండి వచ్చి ఈ పిరమిడ్ నిర్మించాడా ఈ పిరమిడ్ కేవలం మతపరమైన కారణాల కోసం నిర్మించబడిందా లేదా దీనికి శాస్త్రీయ ప్రయోజనం ఏమైనా ఉందా ఏ కారణం కోసం ఈ మ్యాసర్ టెక్నాలజీని మనం ఉపయోగించామని మీకు తెలుసా లోతైన అంతరిక్షం నుండి చాలా వీక్ అయిన సిగ్నల్స్ వస్తున్నాయని మీకు తెలుసా ఆ సిగ్నల్స్ ఎక్కువ చేయడానికి మాసల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటంటే ఈ పిరమిడ్ పూర్తిగా దృఢముగా ఉన్నదేనా లేదా దానిలో రేడియేషన్ టెక్నాలజీకి సంబంధించిన రహస్య గదులు ఉన్నాయా ముందు వీడియోలో ఈ పిరమిడ్ పైభాగంలో ఈ రంధ్రంలో ముప్పై అడుగుల అతిపెద్ద క్రిస్టల్ లింగం ఉంచినట్లు నేను మీకు ఆల్రెడీ చూపించాను క్రిస్టల్స్ అంటే స్ఫటికాలు రేడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకునే లక్షణాలను కలిగి ఉంటాయి ఇంద్రుడు ఈ పిరమిడ్ ను ఇప్పట్లో ఉన్న ట్రాన్స్మిషన్ టవర్ లాగా ఉండాలని దీన్ని అంతరిక్షానికి ఒక కమ్యూనికేషన్ టవర్ లాగా కట్టారా సాధారణ హిందూ నిర్మాణాలకు బదులుగా ఈ పిరమిడ్ను కట్టాలని ఆయన ఎందుకు అనుకున్నాడు కంబోడియాలో వేలాది హిందూ దేవాలయాలు ఉన్నాయి వాటిలో ఎక్కువ భాగం పిరమిడ్లుగా నిర్మించబడలేదు అవి ఎక్కువ గోపురాలతో ఉన్న ఫ్లాట్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తాయి కంబోడియాలో మొత్తం రెండు పిరమిడ్లు మాత్రమే ఉన్నాయి ఒకటి కోకర్ పిరమిడ్ మరొకటి బ్యాక్ సైడ్ చాంక్రాంగ్ అని పిలువబడే ఈ పిరమిడ్ ఈ రెండు పిరమిడ్ల మధ్య చాలా ఇంట్రెస్టింగ్ అయిన సిమిలారిటీస్ ఉన్నాయి రెండు పిరమిడ్లకు మెట్లు ఉన్నాయి కాబట్టి రెండింటిని స్టెప్డ్ పిరమిడ్ అని అంటారు ఈ రెండు శివుని కోసం కట్టబడిన పిరమిడ్లు రెండింటికి పై భాగంలో శివలింగాలు ఉంచబడ్డాయి మతి పోగొట్టే మరొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం కూడా ఉంది ఈ బ్యాక్ సైడ్ చాముగ్రాంగ్ పిరమిడ్ యొక్క ఈ శిల్పాన్ని చూడండి ఇది ఏంటో చెప్పండి చూద్దాం అవును మీరు గెస్ట్ చేసిందే ఇది ఇంద్రుడు ఆయన తన తెల్ల ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు ఈ శిల్పం ప్రధాన గదికి తలుపు పైన చెక్కబడింది ఇది కో ఇన్సెన్స్ గా జరిగింది కాదు ఇంద్రునికి ఆయన శక్తి పరికరానికి ఇంకా ఈ పిరమిడ్ల మధ్య ఏదో ఒక సంబంధం ఉంది ఇంతకు ముందు ఇంగ్లీష్ వీడియోలో ఆర్గానిక్ మ్యాటర్ మిగిలిన వాటిలో కంటే పిరమిడ్లలో ఎలా ప్రిజర్వ్ చేయబడుతుందని నేను మీకు చూపించాను ఒకవేళ ఈ పిరమిడ్లను మనం సరిగ్గా ఉపయోగిస్తే ఇలాంటి ఏదో ఒక రేడియేషన్ని విడుదల చేస్తాయా కానీ పిరమిడ్లు నిజంగా కొన్ని రకాల శక్తిని విడుదల చేస్తున్నాయా అని మనం కనిపెట్టాలి బహుశా మనం పిరమిడ్లను తప్పు కోణం నుండి చూస్తున్నాం వీటిని ఇలా చూడకూడదు ఆకాశం నుండి మనం చూడాలి కోకర్ పిరమిడ్ని ఇంకా బ్యాక్ సైడ్ చాంక్రాంగ్ పిరమిడ్ ని ఆకాశం నుండి చూస్తున్నప్పుడు వీటిని ఒక యంత్రం లాగా నిర్మించబడ్డాయని మనకు తెలుస్తుంది ఇప్పుడు యంత్రం అంటే ఏంటి ఈరోజు హిందూ మతంలో ప్రజలు యంత్రాన్ని ధ్యానం కోసం మనకు అవసరమైన ఒక ఆధ్యాత్మిక రేఖా చిత్రంగా భావిస్తారు కానీ వాస్తవానికి యంత్రం అంటే సంస్కృత భాషలో మిషన్ అని అర్థం మీరు అడగవచ్చు ఈ యంత్ర రేఖా చిత్రాలు మిషన్లుగా ఎలా ఉంటాయని ఇవి పని చేస్తాయని మీరు అడగవచ్చు ఈ రేఖా చిత్రం ఒక యంత్రం యొక్క టూ డైమెన్షనల్ టాప్ వ్యూవే లార్జ్ హేటన్ కొలైడర్ యొక్క టాప్ వ్యూ ఎలా ఉంటుందని కొంచెం ఊహించుకోండి ఇది ప్రోటన్స్ లాంటి పార్టికల్స్ ని మిగిలిన ప్రోటోన్స్ తో చాలా ఎక్కువ వేగంగా ఢీ కొట్టించి పెద్ద పార్టికల్స్ ని తయారు చేసే ఒక పవర్ఫుల్ మిషన్ దీని యొక్క టూ వ్యూ ఒక విచిత్రమైన డిజైన్ లాగా కనిపిస్తుంది కానీ మీరు దాన్ని చూసినప్పుడు అది చాలా కాంప్లికేట్ గా ఇంకా అర్థం చేసుకోలేని ఒక యంత్రం లాగా ఉంటుంది స్త్రీ యంత్రం అని పిలువబడే అతి ముఖ్యమైన యంత్రాన్ని చూద్దాం రండి ఇది చూడడానికి చాలా త్రిభుజాలు ఇంకా తామర రేకులతో కూడిన ఫ్యాన్సీ డిజైన్ లాగా కనిపిస్తుంది దీన్ని పైనుండి చూస్తే కేవలం ఒక డిజైన్ లాగా అని తెలుస్తుంది కానీ మీరు ఒక నిజమైన స్త్రీ యంత్రం యొక్క త్రీ డి మోడల్ని చూస్తున్నప్పుడు అసలు త్రీ డి మోడల్ని చూసినప్పుడు ఒక వింత పిరమిడ్ పరికరం లాగా కనిపిస్తుంది కంబోడియాలో ఉన్న ఈ రెండు పిరమిడ్లను ముఖ్యంగా ఆకాశం నుండి వాటిని చూసినప్పుడు స్త్రీ యంత్రం లాగానే కనిపిస్తాయి కానీ కోకర్ పిరమిడ్ ఎలా ఒక్క రాత్రిలో నిర్మించబడింది మరి ఈ స్త్రీ యంత్రంలో ఉన్న విచిత్రమేంటి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అమెరికా దేశంలో ఒరేగాన్ అనే రాష్ట్రంలో రాత్రిపూట ఒక వింత ప్యాటర్న్ కనిపించింది ఇది మతిపోయే విషయం లాగా ఉంది కింది నుండి చూస్తున్నప్పుడు నేలపైన సుమారు నాలుగు అంగుళాలు లోతులో అర్థం లేకుండా గీసిన గీతలు ఇంకా వంపుడు కానీ మీరు దానిని ఆకాశం నుండి చూసినప్పుడు మీరు అద్భుతమైన దాన్ని చూడవచ్చు ఇంత పెద్ద శ్రీయంత్రం యొక్క డిజైన్ని ఎవరు అని తెలియని ఏదో ఒక శక్తి ఒక్క రాత్రిలో సృష్టించింది ఈ ప్యాటర్న్స్ జాగ్రత్తగా చూడండి చాలా త్రిభుజాలు ఇంకా తామర ఆకులను చూడండి ఇది శ్రీ యంత్రం అని చెప్పడానికి ఈ షేప్స్ లే కాదనలేని సాక్ష్యాలు ఎక్స్పర్ట్స్ అందరూ ఇది ఒక శ్రీ యంత్రం అని ఒప్పుకుంటున్నారు కానీ అది ఎవరు సృష్టించారు ఎందుకు సృష్టించారు ఇంకా ఎలా సృష్టించబడిందని ఎవరికి తెలియదు చూడండి ఇక్కడ మనుషులు నిలబడి ఉన్నారు కానీ ఈ యంత్రం యొక్క సైజ్ ని చూడండి ఇది పావు వంతు మైలులో విస్తరించింది ఒకవేళ దీని మనుషులు చేసుంటే ఇది చేయడానికి చాలా నెలలు పట్టుంటుందని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు ఒక్క రాత్రిలో ఇది ఎలా సృష్టించబడిందని అమెరికా మిలిటరీ చాలా ఆశ్చర్యపోతుంది ఒకవేళ దీన్ని ప్రజలు చాలా నెలలుగా చేస్తూ ఉంటే ఇది సగం జరుగుంటేనే ఎయిర్క్రాఫ్ట్ మిలిటరీ చూసి ఆపేసి ఉంటారు కొంతమంది స్థానికులు నేర తవ్వడం ద్వారా ఈ డిజైన్ సృష్టించారని వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు చేసినది చూశాక వాళ్ళు సర్ల రేఖను కూడా సరిగా చేయలేరని క్లియర్గా తెలుస్తుంది దీని నుండి మనకు తెలుస్తుంది ఈ స్త్రీ చక్రాన్ని వాళ్ళు చేయడానికి ఛాన్సే లేదని ఇంకా వాళ్ళు దీన్ని ఒక్క రాత్రిలో ఖచ్చితంగా చేయలేరు అయితే ఈ స్త్రీ యంత్రం ఒక్క రాత్రిలో ఎలా సృష్టించబడింది తిరిగి కంబోడియాలో ఉన్న కోకర్ ఆలయానికి వెళ్దాం రండి ఇంత పెద్ద పిరమిడ్ ఒక్క రాత్రిలో ఎలా నిర్మించబడింది ఒక పెద్ద క్రిస్టల్ లింగాన్ని పైన ఉంచడానికి కారణమేమిటి ఇంకా ఈ గుడి చుట్టూ వింత వాక్యూమ్ హోల్డ్స్ ఎందుకున్నాయి ప్లీజ్ మీ థాట్స్లను కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నేను మీ ప్రవీణ్ మోహన్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నేను త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్